యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక మద్ది నరసింహారెడ్డి ఫంక్షన్ హాల్లో గొల్లకుర్మ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. సందర్భంలో పెద్ద ఎత్తున సుమారు ఒక 2000 మందితోటి కుర్మ చైతన్య సమితి తన సమావేశం ఏర్పడింది. దానికి మా అధ్యక్షులు చిన్న చంద్ గారు, అదేవిధంగా ఆయన మిత్రమండలం అంతా కూడా ఇలా కుర్మల ఆత్మ గౌరవం కోసం ఏదైతే రాష్ట్రంలో 18% ఉంటే కుర్మలకు రాజకీయంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఇలా మా కుర్మల ఆత్మ గౌరవం కాపాడుకోవడం కోసం మమ్మల్ని ఎప్పటి కూడా బాధితులుగానే చూస్తూ తప్ప పాలకులుగా చేయట్లేదు. కాబట్టి కుర్మల ఆత్మ గౌరవం కోసం ఇవాళ రాజ్యాధికారి దిశగా ఒక జ్యోతిరావు పూలే, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ అధికారం వస్తే తప్ప రాజ్యాధికారం లేకపోతే ఇక్కడ మడుగు పది అక్కడ. కాబట్టి ఇలా రాజ్యాధికారి దిశగా కుర్మలు ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా కొల్ల కుర్మలంటే కూడా ఈ రాష్ట్రంలో కాదు, సమితి మొదటి ఆవిర్భావ దినోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసినటువంటి నా కుర్మ కుల బాంధవులందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సర కాలంలో మేము కుర్మలని పట్నం నుండి పల్లె వరకు క్షేత్రస్థాయిలో చైతన్యపరుస్తూ అడవులకే పరిమితమైన మా కుర్మల్ని చట్టసభలలో తీసుకెళ్లాలనే మా ప్రయత్నానికి ఈరోజు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్న మా కుల సోదరులకు కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా రాబోయే 2023 మా టార్గెట్గా మా కుర్మలని ఆల్రెడీ ఆర్థికంగా రాజకీయంగా ఎదిగిన మా పెద్దలను చట్టసభలను పంపే వరకు కూడా కుర్మ యువ చైతన్య సమితి పోరాటం చేస్తుందని, పల్లె నుండి పట్టిన వరకు యువతను పెద్దలను అందరూ చైతన్యపరిచి ఏకం చేసి